Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. దేవి నేను ఉమాను సేయడి అలా డిమాండ్ చేసిందా? నిజమేనా? ఏదైనా చెబితే దానికి అర్థం ఉండాలి, నమ్మేటట్లుండాలి, చెబితే అతికినట్లుండాలి. ఇప్పుడు టీడీపీ సీనియర్ నేత దేవి నేను ఉమా చెప్పింది చూస్తూ ఉంటే అతకనట్టే అనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్పై మార్ఫింగ్ వీడియో చేయించింది టీడీపీ అధినేత చంద్రబాబేనని చెబితే పంపమని సిఐడి అధికారులు తనపై ఒత్తిడి తెచ్చారంటూ దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా హీట్ ఎక్కాయి. సిఐడి అధికారులు తనను బెదిరించారని దేవినేని ఉమా చెబుతున్నారు. దేవినేని ఉమా చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, పైగా సామాజిక వర్గము సేమ్ టు సేమ్. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు పేరును ఇరికించాలని దేవినేని ఉమాపై సిఐడి అధికారులు ఒత్తిడి తెస్తారా అన్న అనుమానం సహజంగానే కలుగుతుంది. ప్రధానంగా సిఐడిని ప్రభుత్వాన్ని బదనాం చేయడంతో పాటు చంద్రబాబుకు సింపతిని సాధించి పెట్టేందుకే దేవినేని ఉమా ఈ వ్యాఖ్యలు చేశారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. దేవినేని ఉమా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో ప్రచారం కోసం వచ్చిన ఆయన ముఖ్యమంత్రి జగన్ కేంద్రంగా విమర్శలు చేశారు. ఒక వీడియోను కూడా ప్రదర్శించారు. అయితే అది మార్ఫింగ్ వీడియోగా ఫిర్యాదు అందడంతో దేవినేని ఉమాపై సిఐడి కేసు నమోదు చేసింది, విచారణకు పిలిపించింది. కానీ ఇక్కడ దేవినేని ఉమా ఒక సమస్యను ఎదుర్కొంటున్నారు. పార్టీ నుంచి, నేతల నుంచి ఆయనకు పెద్దగా అండ దొరకకపోవడమే. మిగిలిన టీడీపీ నేతలపై కేసులు నమోదైనప్పుడు అనేక మంది స్పందించారు. కానీ దేవినేని ఉమా విషయంలో చంద్రబాబు, లోకేష్ మినహా ఎవరూ స్పందించలేదు. ముఖ్యంగా కృష్ణా జిల్లా నేతలు దేవినేని ఉమాకు మద్దతుగా నిలబడలేదు. ఆయన జిల్లా పార్టీలో ఒంటరిగానే మిగిలిపోయారు. అందుకే తనపైన, చంద్రబాబు పైన సానుభూతి వచ్చేందుకు తనను బెదిరించారని, చంద్రబాబు పేరు చెప్పమన్నారని ఆయన మీడియాకు వివరించారంటున్నారు. చంద్రబాబుపై ఇప్పటికే సిఐడి అమరావతి భూముల విషయంలో కేసు నమోదు చేసిందని, దేవినేనివన్నీ డ్రామాలని వైసీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు.